శ్రీ శివ మహాపురాణం ఎనిమిది సోమనాథుడు పురాణం ఇక్కడ ఒక చిత్రం జరిగింది శంకరుడు చంద్రుడిని నెత్తిమీద పెట్టుకోవడం మంచిదే అదే సోమనాథలింగం సౌమనాథుడు సోమనాథుడు అనగా పార్వతీదేవి పక్కన ఉన్న కారుణ్యమూర్తి సశక్తిపరుడు అని ఒక అర్థం సోముడు అనగా చంద్రుడు సోముడు ప్రార్థన చేశాడు నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తర ఎవరు వచ్చినా రక్షించడానికి ఇక్కడే వెలయవలసినది అన్నాడు శివుడు అక్కడ జ్యోతిర్లింగమై వెలిశాడు ఆ కారణముగా అది స్వయంభూ జ్యోతిర్లింగములలో మొట్టమొదటి లింగము తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా అక్కడికి వెళ్ళి సోమనాథ జ్యోతిర్లింగమును దర్శించుకుంటే దీర్ఘకాలంగా పీడిస్తున్న వ్యాధులు నయం అవుతాయని భవిష్య జన్మలో చేసిన పాపముల వలన భయంకరమైన కుష్ఠూ మొదలైన వ్యాధులు రావలసిన పాపములు ఖాతాలో ఉండిపోయినా అవి భగ్నం అయిపోతాయని సోమనాథలింగ దర్శనము చెయ్యాలని శాస్త్రం చెబుతున్నది తొట్ సోమనాథ దేవాలయం శ్రీ సర్దార్ వల్లభాయ్ సారథ్యంలో పునర్నిర్మాణం అయింది ఈ లింగం మీద కన్నుపడే ఈ సోమనాథ దేవాలయమును పూర్వం ఎందరో ఎన్నో మార్లు ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కుమనిషి అనిపించుకున్న భారతదేశపు తొలి ఉప ప్రధానిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి సోమనాథ దేవాలయమును పునర్నిర్మాణం చేసి అత్యద్భుతంగా రూపుదిద్దారు పుట్ హిందూ ధర్మం సున్నా ఎనిమిది ఒకటి ఎనిమిది ఏడు సున్నా ఏడు మూడు ఏడు సున్నా నాలుగు ఏవ్రీవన్ శివపురాణం అచ్యుత అచ్యుతరామ अरुणाचल शिव 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 ಅರುಣಾಚಲ ಶಿವ 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 ಸೋಮನಾಥುಡು ಅಚೀತರಾಮ ಶಿವಂಡ ಸ್ಕೊಟ್ಪುರಾಣ